నేను మీ కుమ్మరాజు భరద్వాజ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పాఠాల భాగంగా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం బుధ మహాదశలో బుధ అంతర్దశ విషయానికి వచ్చినట్లయితే. అయితే బుధ మహాదశలో బుధ అంతర్దశ మనకు బుధ మహాదశ అనేది 17 సంవత్సరాల కాలంగా చెప్పబడుతూ ఉంటుంది. దాంట్లో బుధ అంతర్దశ 2 సంవత్సరాల 4 నెలల 27 రోజులుగా చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఈ బుధ మహాదశలో బుధుడు ఒక అంతర్దశ బుధుడు అంతర్దశ యోగించినట్టయితే ఎక్కువ శాతం కూడా ఎక్కువ వ్యవసాయ సంబంధ వృత్తి వ్యాపారాల్లో మంచి గణ్యమైనటువంటి లాభాలు పొందడానికి, పశుసంపద మొత్తం వృద్ధి కావడానికి, ధనధాన్య రాశులు మొత్తం కూడా సమృద్ధిగా మార్చుకోవడానికి, బంధుమిత్రులతో విందు వినోదాలు పాల్గొనడానికి, పుత్ర సంతానం వల్ల ప్రయోజనం కలగడానికి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి, అదే పలుగుబడి వ్యక్తులతో మనం కలిసి వాళ్ళతో కలిసి మనం వెళ్ళటానికి, వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకోవడానికి, మానసిక ప్రశాంతత కలగడానికి, ధనము ధాన్యం మొత్తం వృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు ఈ బుధ మహాదశలో బుధుడు ఒకవేళ అంతర్దశనాథుడు ఎప్పుడైతే అశుభుడుగా మారతాడో ఈ 2 సంవత్సరాల 4 నెలల 27 రోజులు కొన్ని రకాలైనటువంటి నష్టాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ భార్య వలన ఎక్కువగా ధనమేం అవుతూ ఉంటుంది, చదువుకున్న వాళ్ళకి చదువు మధ్యలో ఆగిపోవడానికి, అనవసరమైన భయానందం కలగడానికి, బంధుమిత్రుల యొక్క సహకారం లభించకపోవడానికి, అదేవిధంగా మనకి ఇంకా తీసుకున్నట్లయితే ఈ బంధుమిత్రుల వల్ల మనకి శత్రుత్వం కూడా ఏర్పడడానికి, రక్త సంబంధికులు ఎవరైతే ఉంటారో ఆ రక్త సంబంధికులు మన మీద ఒక శత్రువులాగా మనం చూడటానికి, ధనం విద్య విషయంలో వివాదాల మూలంగా కానీ విద్య విషయంలో కానీ ధన నష్టం కలగడానికి, మానసికంగా ప్రశాంతత లేకుండా చేయడానికి, అస్థిరమైనటువంటి ఆలోచనలు అస్థిరంగా ఉండవు. ఇప్పుడు ఇది అనుకోని ఒక గంట తర్వాత వెంటనే ఒక ఆలోచన మార్చుకోవడానికి ప్రశాంతమైన జీవితాన్ని ముఖ్య కారకుడిగా చెప్పబడుతూ ఉంటుంది. ఒకవేళ మనకి బుధ మహాదశలో బుధ అంతర్దశ మనకి అశుభుడుగా ఉన్నట్టయితే బుధుడికి సంబంధించినటువంటి 17,000 సంఖ్యతోని జపం చేయించుకుంటే చాలా మంచి జరంగా మారుతూ ఉంటుంది. బుధుడికి 17,000 సంఖ్యతోని జపము, అదేవిధంగా బుధుడికి సంబంధించినటువంటి జప, హోమం, తర్పణం, దానం ఈ 4 నిర్వహించుకోవడం వలన, అదేవిధంగా బుధుడికి దానం విషయానికి వచ్చినట్లయితే దానం ఏంటంటే 1.5 కేజీ పెసల్ని మనం దానం చేసినట్టయితే 1.5 కేజీ పెసరపప్పు అంటే గుండ్రంగా ఉండేటువంటి పెసల్ని మాత్రమే మనం దానం చేసినట్టయితే బుధుడికి 1.5 కేజీ పెసలను దానం చేసినట్టయితే, అదేవిధంగా బుధుడికి సంబంధించినటువంటి జాతి పచ్చరాయిని మనం వాడినట్టయితే ఎక్కువ శాతం కూడా సుఫలతలు కలిగించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా బుధుడుకు సంబంధించినటువంటి ఆకుపచ్చకు సంబంధించినటువంటి వస్తువులు కూడా దానం చేసినట్టయితే ఆకుపచ్చ జాకి ముక్క కానీ ఆకుపచ్చకు సంబంధించిన ఏదైనా దానం చేసినట్టయితే మనకు కొన్ని రకాలైన సుఫలతలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు బుధ మహాదశలోని బుధ అంతర్దశ గురించి. మరో కాలంలో బుధ మహాదశలో కేతు అంతర్దశ ఏ విధంగా యోగిస్తున్న విషయాన్ని మరో క్లాస్లో మీకు వివరంగా తెలియజేస్తాను. మీ కుమ్మరాజు భరద్వాజ శర్మ.